మనందరం సూపర్ హీరోస్ ఉన్న మూవీస్ ని కార్టూన్స్ ని చాలా ఇష్టంగా చూస్తాం. కొన్నిసార్లు నాకు కూడా స్పైడర్ మ్యాన్ పవర్ ఉంటే బాగుండు, హల్క్ పవర్ ఉంటే బాగుండు అని కోరుకుంటాం. కానీ అన్ఫార్చునేట్లీ మనందరం నార్మల్ పీపుల్. మనం రోజు కాలేజీకి వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలి, మన లైఫ్ బోరింగ్ గా ఉంటుంది. కానీ ఇది అందరికీ వర్తించదు. మన భూమి మీద కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా రియల్ పవర్స్ ఉన్న కొంతమంది సూపర్ హ్యూమన్స్ ఉన్నారు. సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఇతని పేరు లియూ తోలిన్, వయస్సు 83 సంవత్సరాలు, మలేషియాకి చెందినవాడు. ఇతని శరీరం మీద ఐరన్ అండ్ స్టీల్ వస్తువులు అతుక్కుంటాయి, అంటే అతని శరీరం ఒక మ్యాగ్నెట్ లా పనిచేస్తుంది. ఎక్స్మెన్ లో మ్యాగ్నెటో అనే అతనిలాగే ఇతనికి కూడా శరీరానికి ఇనుమును అతికించుకునే సూపర్ పవర్ ఉంది. ఈ పవర్ తనకి ఉందని 60 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు అతను కనిపెట్టాడు. అతని శరీరం మీద 2 కేజీల బరువు ఉన్న ఏ వస్తువైనా అతుక్కుంటుంది. మొత్తం 36 కేజీల బరువు గల వస్తువుల్ని అతను తన శరీరం మీద అతికించుకోగలడు. ఈ పవర్ వల్ల అతను తన శరీరంతో ఒక కార్ ని కూడా పుల్ చేయగలిగాడు. ఈ పవర్ అనేది తనకి మ్యాగ్నెటిజం వల్ల వచ్చింది కాదు. మలేషియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అనే కాలేజ్ ప్రొఫెసర్స్ తనకి ఈ శక్తి ఎలా వస్తుందనేది తెలుసుకోవడానికి అతని మీద కొన్ని టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో అసలు నిజమేంటో తెలిసింది. అదేంటంటే అతని శరీరానికి మనతో పోలిస్తే కాస్త ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ వల్ల అతని శరీరం స్టిక్కీగా ఉంటుంది. ఈ స్టిక్కీ నేచర్ వల్లే తన శరీరం మీద వస్తువులు అతుక్కుంటున్నాయి. అతని శరీరం మీద టాల్కమ్ పౌడర్ చల్లి ఈ విషయం తెలుసుకున్నారు. టాల్కమ్ పౌడర్ వేసేసరికి అతని శరీరం మీద ఏ వస్తువు పెట్టినా జారిపోయింది. ఇతను 2013లో చనిపోయాడు. ఈవెన్ మీ చర్మం స్టిక్కీగా లేకపోయినా వస్తువులు అతికించుకోవచ్చు. మిరోస్లా మొగోలా అనే అతను తన మైండ్ తో ఆబ్జెక్ట్స్ ని కంట్రోల్ చేస్తాడు. అతను ఈ టెక్నిక్ ని చాలా కష్టపడి నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఇతను $1 మిలియన్ ప్రైస్ కొట్టే పనిలో ఉన్నాడు. 1964లో జేమ్స్ ర్యాండీ అనే మెజీషియన్, మీకు సూపర్ న్యాచురల్ పవర్ ఉందని అతని ముందు మీరు ప్రూవ్ చేయగలిగితే $1 మిలియన్ క్యాష్ ప్రైజ్ ఇస్తానని అనౌన్స్ చేశాడు. ఇప్పటి వరకు ఈ ప్రైజ్ ఎవరూ దక్కించుకోలేకపోయారు. ఈ కాంటెస్ట్ లో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ అమ్మాయి పేరు నతాషా డెమ్కినా, రష్యాకి చెందిన అమ్మాయి. ఈ అమ్మాయి కళ్ళు ఎక్స్రేస్ లా పనిచేస్తాయి. మన కళ్ళకి కేవలం ఎదుటివారి ఫిజికల్ అపీరియన్స్ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ అమ్మాయి కళ్ళకి బాడీ లోపల ఉన్న బోన్స్ కూడా కనిపిస్తాయి. 10 ఏళ్ల వయస్సులో తనకి ఈ పవర్ ఉందని తెలుసుకుంది. ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా తన ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ బాడీలో ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆ అమ్మాయికి కనిపించాయి. ఈ విషయం వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పింది. ఈ విషయం చిన్నగా వాళ్ళ సిటీ మొత్తం తెలిసింది. కొంతమంది మెడికల్ కన్సల్టేషన్ కోసం వాళ్ళ ఇంటికి రావడం కూడా మొదలు పెట్టారు. 2004లో UK, న్యూయార్క్, జపాన్ తన టాలెంట్ ని వాళ్ళ దేశ ప్రజలకు చూపించమని ఈమెను ఆహ్వానించారు. ఆ అమ్మాయికి ఉన్న పవర్ నిజమో కాదో తెలుసుకోవడానికి తన మీద కొన్ని టెస్టులు కూడా చేశారు. కొంతమంది పేషెంట్స్ ని తన ముందు కూర్చోబెట్టి వాళ్ళ బాడీలోని ప్రాబ్లమ్స్ తన కళ్ళతో చూసి చెప్పమని ఆ అమ్మాయిని అడిగారు. ఆ అమ్మాయి కరెక్ట్ గా చెప్పేసరికి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. బట్ కొన్ని టెస్టుల్లో ఈ అమ్మాయి ఫెయిల్ అయ్యింది. అందుకు తనని కొంతమంది క్రిటిసైజ్ చేశారు కూడా. తను జస్ట్ గెస్ చేసి చెబుతుందని మిగతా వాళ్ళతో పోలిస్తే ఈమె గెస్సింగ్ కాస్త ఎక్కువ పర్సెంటేజ్ లో కరెక్ట్ అవుతుందని, అంతకన్నా ఏమీ లేదని కొంతమంది అన్నారు. ఇతని పేరు రాజ్మోహన్ నాయర్. కరెంట్ ని మీరు టచ్ చేసినా, నేను టచ్ చేసినా, ఎవరు టచ్ చేసినా పైకి పోవడం పక్క. కానీ అది రాజ్మోహన్ నాయర్ విషయంలో కాదు. అతను కరెంటు వైర్ టచ్ చేస్తే షాక్ కొట్టదు. కరెంటు కి తన బాడీ ఒక కండక్టర్ లా పనిచేస్తుంది. తన చేతిలో కరెంటు వైర్స్ ని పట్టుకుని బల్బు ని వెలిగించగలడు. తనకి 10 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఆ బాధతో తను సూసైడ్ చేసుకుందామని వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఎక్కి కరెంటు వైర్ ని పట్టుకున్నాడు. కానీ తనకి ఏం కాలేదు. అప్పుడే తనకి ఈ సూపర్ పవర్ ఉందని తెలుసుకున్నాడు. ఇతని మీద కొన్ని డాక్యుమెంటరీస్ కూడా తీశారు. ఇతను కేరళకి చెందినవాడు. ఈవెన్ 16 ఏళ్ల వయస్సు కలిగిన దీపక్ జాంగ్రా అనే అబ్బాయి కూడా కరెంట్ షాక్ ని తట్టుకోగలడు. 11,000 వోల్ట్స్ వైర్ ని టచ్ చేసినా కూడా ఈ అబ్బాయికి
ఏమీ కాదు. 500 హౌసెస్ కి కావాల్సిన వోల్టేజ్ తన బాడీ రెసిస్ట్ చేసుకోగలుగుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమన్నా ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే రిపేర్ చేయడానికి ఈ అబ్బాయిని పిలుస్తారు. ఒకరోజు వాళ్ళ అమ్మగారు హీటర్ చెడిపోతే అదేంటో చూడమని వాళ్ళ అబ్బాయికి చెప్పింది. ఈ అబ్బాయి దాన్ని బాగు చేస్తుండగా బై మిస్టేక్ కరెంట్ వైర్ తన చేతికి తగిలింది. అయినా తనకి ఏమీ కాలేదు. అప్పుడే తెలుసుకున్నాడు తనకి ఈ సూపర్ పవర్ ఉందని. ఇతని పేరు ఐసావో మచ్చి, జపాన్కి చెందినవాడు. మీరు చాలా సినిమాల్లో శామ్యూరాయ్ని చూసుంటారు, కానీ ఇతను నిజ జీవితంలో ఒక శామ్యూరాయ్. కత్తి విద్యలో ఇతను మించిన వారు లేరు. 3 మినిట్స్లో 252 స్ట్రామాట్ కట్స్ చేసినందుకు గిన్నిస్ బుక్ రికార్డ్స్లో చేరాడు. అతను చేసే యాక్షన్స్ మన కళ్ళకి కనిపించవు. అంత ఫాస్ట్గా తన కత్తితో దేన్నైనా కట్ చేస్తాడు. ఈవెన్ ఒకసారి 350 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వస్తున్న బుల్లెట్ని తన కత్తితో స్టాప్ చేయగలిగాడు. ఇతనికి ఈ సూపర్ పవర్ రావడానికి గల కారణం మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల. ఇతని నుండి మనం ఒక విషయం నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ అండ్ డెడికేషన్ ఉంటే ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవుతుందని. ఇతని పేరు తాయ్ గోక్, వయస్సు 72 సంవత్సరాలు. ఇతనికి 1973లో ఫీవర్ వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అతను అసలు నిద్రపోలేదు. ఈవెన్ నిద్రపోదామన్నా కూడా నిద్ర రాలేదు. అంటే అతను 12,000+ స్లీప్లెస్ నైట్స్ గడిపాడు. డాక్టర్స్ దగ్గరికి పోయి చూపించుకుంటే తనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదని చెప్పారు. ఈవెన్ పవర్ఫుల్ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా అతనికి నిద్ర రాలేదంట. ఈ విషయం గురించి అతని వైఫ్ని అడిగితే, ఇంతకు ముందు నా భర్త బాగానే నిద్రపోయేవాడు, కానీ ఇప్పుడు ముందు కూడా అతన్ని నిద్రలోకి పంపట్లేదని చెప్పింది. సేమ్ ఇతనిలాగే పాల్ కెర్న్ అనే హంగేరియన్ సోల్జర్ ఉన్నాడు. ఇతను కూడా తలకి బుల్లెట్ తగిలినప్పటి నుండి ఇప్పటి వరకు నిద్రపోలేదు. ఇతని పేరు స్టిగ్ సివరిన్సన్. ఇతన్ని ఆక్వామ్యాన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇతను నీళ్ల లోపల గాలి పీల్చుకోకుండా 22 నిమిషాలు ఉండగలడు. ఈ పవర్ వల్లే గిన్నిస్ బుక్ రికార్డ్స్లో కూడా చేరాడు. అతని ఊపిరితిత్తులు మనతో పోలిస్తే 2 టైమ్స్ పెద్దవి. అందుకే అలా చేయగలుగుతున్నాడు. ఈవెన్ ఇతను చాలా ఫాస్ట్గా స్విమ్మింగ్ కూడా చేస్తాడు. ఇతని పేరు డానియల్ బ్రౌనింగ్ స్మిత్, వయస్సు 37 సంవత్సరాలు. ఇతను తన శరీరాన్ని రబ్బర్లా బెండ్ చేస్తాడు. అందుకే అతన్ని రబ్బర్ బాయ్ అని కూడా అంటారు. ఇతను తన బాడీని చిన్న బాక్స్లో పట్టించగలడు. మోస్ట్ ఫ్లెక్సిబుల్ మ్యాన్గా గిన్నిస్ బుక్ రికార్డ్స్లో చేరాడు. ఈ రబ్బర్ ప్రాపర్టీ అతనికి పుట్టుకతో వచ్చింది, నేర్చుకున్నది కాదు. టీవీ షోస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈవెన్ మన ఇండియాలో కూడా ఒక రబ్బర్ బాయ్ ఉన్నాడు. అతని పేరు విజయ్ శర్మ. తనకి ఉన్న ఫ్లెక్సిబిలిటీ పవర్ వల్ల లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రబ్బర్ మ్యాన్ గా టైటిల్ పొందాడు. చిన్నప్పుడు జాకీ చాన్ మూవీస్ చూసి తను కూడా అలా స్టంట్స్ చేయాలని అనుకున్నాడు. అలా స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తుండగా తన బాడీకి ఎలాస్టిసిటీ పవర్ ఉందని గుర్తించాడు. ఇతని పేరు గైనో మ్యాక్టినో. ఇతని తల మీద సుత్తితో కొట్టినా కూడా అతనికి ఏమీ కాదు. 15 అడుగుల ఎత్తు నుండి బౌలింగ్ బాల్స్ ని అతని తల మీద వేసినా కూడా ఏమీ కాదు. రీసెంట్ గా తన హెడ్ తో 45 కాంక్రీట్ బ్లాక్స్ ని పగలగొట్టి గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చేరాడు. మన స్కల్ తో పోలిస్తే అతని హెడ్ స్కల్ కాస్త ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే ఇవన్నీ చేయగలుగుతున్నాడు. ఈ పవర్ అతనికి పుట్టుకతో వచ్చింది. ఇతని పేరు టిమ్ క్రిడ్లాండ్. ఇతనికి నొప్పిని కంట్రోల్ చేసుకునే పవర్ ఉంది. తన బాడీని మొత్తం సూదులతో గుచ్చుకున్నా కూడా తనకి నొప్పి ఉండదు. సో అతనికి నొప్పి స్పర్శ అనేది అసలు లేదు. చిన్నప్పుడు తన చేతిని సూదులతో గుచ్చి వాళ్ళ క్లాస్మేట్స్ అందరిని ఆశ్చర్యపరిచేవాడు. ఈ పవర్ తనకి పుట్టుకతో వచ్చింది కాదు, చిన్నప్పుడు నేర్చుకున్నాడు. ఈవెన్ ఈ టెక్నిక్ ని మీరు నేర్చుకోవాలనుకున్నా కూడా తనని అడిగితే నేర్పిస్తాడు. ఇతని పేరు కెవిన్ రిచర్డ్సన్, సౌత్ ఆఫ్రికాకి చెందినవాడు. మనందరం కుక్కలను లేదా పిల్లి పిల్లలను పెంచుకుంటాం, కానీ ఇతను సింహాలను పెంచుకుంటాడు. సింహాలనే కాదు, చిరుతపులుల్ని, జిరాఫీలని, రాబందులను కూడా పెంచుకుంటాడు. 13 ఏళ్ల వయస్సులోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అప్పుడే ఇతనికి జంతువుల్ని చూసుకునే ఉద్యోగం వచ్చింది. అతను వాటిని జంతువుల్లా చూడకుండా తన సొంత మనుషుల్లా చూసుకునేవాడు. దీనివల్ల అవి క్రూయల్ ఎనిమల్స్ అయినా కూడా అతనికి బాగా మచ్చికయ్యాయి. సింహాలు అతన్ని చాలా ప్రేమగా చూస్తాయి. ఇతని గురించి డాక్యుమెంటరీస్ కూడా తీశారు. ఈ విద్యను అతను నేర్చుకున్నాడు. ఇతన్ని లైన్ విస్పరర్ అని కూడా అంటారు. ఈ అమ్మాయి పేరు యోగమాత, వయస్సు 10 సంవత్సరాలు. మనందరికీ 2 ఐస్ మాత్రమే ఉన్నాయి, కానీ తనకి 3వ కన్ను కూడా ఉంది.
కళ్ళకి గంతలు కట్టి కళ్ళ ముందు ఏం వస్తువు పెట్టినా చెప్పేస్తుంది. ఫస్ట్ లో తనని ఎవరూ నమ్మలేదు. ఆ తర్వాత కొన్ని టెస్టులు చేయగానే ఆ థర్డ్ ఐ నిజమని ప్రూవ్ అయ్యింది. ఒకతను ఆ అమ్మాయిని నువ్వేమన్నా చీట్ చేస్తున్నావా అని అడిగినప్పుడు నేనేమీ చీట్ చేయట్లేదు, ఈ పవర్ ఎవరైనా నేర్చుకోవచ్చు, నాకు కూడా పుట్టుకతో ఏం రాలేదు, నిత్యానంద స్వామి దగ్గర నేర్చుకుంటే వచ్చింది, ఈవెన్ పట్టుదల ఉంటే నువ్వు కూడా నేర్చుకోవచ్చు అని సమాధానం చెప్పింది. తన గురించి ఇంకా తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఫ్రెండ్స్, మీకు ఇలాంటి సూపర్ పవర్స్ లేవని బాధపడనక్కర్లేదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక యూనిక్నెస్ ఉంటుంది. సో నీలో ఉన్న యూనిక్నెస్ దేవుడు నీకిచ్చిన సూపర్ పవర్, దాన్ని నువ్వు కనిపెట్టి కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే నువ్వు కూడా ఒక సూపర్ హ్యూమన్ వే. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో చదువుతో పని లేకుండా డబ్బులు సంపాదించడం ఎలా, అంటే స్టడీ క్వాలిఫికేషన్ లేకుండా చేసే జాబ్స్ ఏంటి, మంచి లాభాలు వచ్చే చిన్న బిజినెస్లు ఏంటి, బీటెక్ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనే టాపిక్స్ మీద. ఆ వీడియో మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.